ప్రకృతిని ఆరాధన చేస్తున్న చోట పర్యావరణ పరిరక్షణ వస్తుందని వినాయక ఉత్సవ వెనుక చరిత్ర ఈ విషయం స్పష్టత ఇచ్చిందని ఆస్వాదన సంస్థ వ్యవస్థాపకులు ఉపన్యాస శేఖర గొట్టుముక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి విశ్లేషణ కావించారు. శ్రీ వేణుగోపాల సంస్కృత ప్రచార సభ ఏర్పాటు చేసిన గణేష సాహిత్య కార్యక్రమంలో ఆయన వినాయక చవితి శాస్త్రీయతపై ప్రసంగించారు. ఓంకారం ప్రాముఖ్యతను, భగవంతుని ఉనికిని గురించి, గణేష ఆరాధన గురించిన పరిశోధాత్మక విషయాలను శాస్త్రి వివరించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రచార సభ అధ్యక్షులు జీవి కృష్ణంరాజు మాట్లాడారు. గత శతాబ్ద కాలంగా సంస్కృత ప్రచార సభ చేస్తున్న సాంస్కృతిక సేవను వివరించారు. గణేష ఆరాధన ఖండాంతరాలలో కూడా ఉందని, ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై గణనాథుని చిత్రాల ముద్ర వేసుకున్నారని తెలిపారు. సభ సంయుక్త కార్యదర్శి చింతపల్లి సుబ్బారావు నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రచార సభ ఉపాధ్యక్షులు గంటి నాగేశ్వరరావు, సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, ప్రకృతి వైద్య సలహాదారు మిరియాల వీరవెంకట సత్యవర ప్రసాదరావు, డాక్టర్ ఆకేళ్ల శ్రీరామమూర్తి, పోలిశెట్టి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. చెప్పిన వినే పరిస్థితి లేదు. అలాగే అందరికీ కేసుకే ప్రమాదం తల్లిదండ్రుల మీద కూడా అంత కనలేనిదా, అంత పోషించలేదే దానివి, గ్రెస్సలు పనలేనిదానివి, చదివించలేని దానివి, విద్యాలు బట్టలు పడిపెట్టలేని దానివి, నన్ను ఎందుకు కన్నా అడుగుతున్నారు కదా. నోరు మూసేసుకుని నీ ఇష్టం అమ్మా నీ ఇష్టం అమ్మా అనవలసి వచ్చింది. ఆ పరిస్థితి మారితే ప్రశాస్త్రీయమైన సప్రమాణీకృతమైన మన నాగరికత, మన సంస్కృతి మళ్ళీ పునర్వైభవానికి వస్తుంది. మళ్ళీ మన ప్రాంతము, మన దేశము, తద్వారా ప్రపంచము కూడా సుఖశాంతులతో తీసుకువెళ్ళాలి. భారతదేశం యొక్క మరి విశిష్టమైన సంపదలైనటువంటి ఈ ఉపనిషత్తులు, రామాయణాది గ్రంథాలు సరళీకృతంగా ప్రజలకి చేరువు కావాలి, చైతన్యవంతం అవ్వాలి అనే ఉద్దేశంతోనూ, జ్ఞాన విజ్ఞానదాయకంగా అదేవిధంగా ఈ పురాణాల్లో ఉన్నటువంటి శాస్త్రీయమైన వైజ్ఞానిక విలువలతో కూడిన అనేక ప్రసంగాలు ఇక్కడ అనాదిగా ఏర్పడుతూ వచ్చాయి. అందులో భాగంగా నేటి కార్యవర్గం అధ్యక్షులుగా ఈ కృష్ణరాజు గారు, మరి ముఖ్య సభ్యులుగా వర్మగారు, సంయుక్త కార్యదర్శిగా మరి చింతపల్లి సుబ్బారావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క సమస్యని క్రియాశీలకంగా డాక్టర్ పి చిరంజీవి కుమార్ తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలని మరి రూపకల్పన చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈనాడు వినాయక చవితి సందర్భంగా నరసింహ శాస్త్రి గారి ప్రసంగం ఏర్పాటైంది.